वेलकम टू तेलुगु स्टॉप। फिल्म इज ऑल अबाउट धर्म धर्म గురించి అందుకే ధర్మస్థలి అని పెట్టాను బ్యాక్గ్రౌండ్ ద టౌన్ నేమ్ ఇస్ ధర్మస్థలి ధర్మం చుట్టూ తిరిగే కథ ఇది సో ధర్మం గురించి పర్ఫెక్ట్గా చెప్పాలి సో దర్ షుడ్ బి పీస్ శాంతి శ్లోకంతో స్టార్ట్ చేయాలని అనిపించింది నాకు ఎందుకు సో అది అందుకని ఐడియా ఇచ్చినప్పుడు మణిశర్మ గారు సో లెట్స్ గో విత్ దిస్ దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ధర్మం శాంతి గురించి ఎక్కువ ఉంది ఆ యూనివర్స్లో అని దట్స్ హిస్ ఐడియా దీంతో స్టార్ట్ చేద్దాం అని అనేది ఎక్కడో ఫిల్మ్ ఇస్ ధర్మస్థలి ఒక టెంపుల్ టౌన్ అది కూడా టీజర్లో తెలిసింది మాకు ఈ ధర్మస్థలిలో అనగానే ఓహో అయితే ధర్మస్థలి అనమాట సో ఎక్కడో దట్ శాంక్టిటీ ఉండాలి ఆ టౌన్కి ఆల్ ద క్యారెక్టర్స్ అలా ఉండాలి మై సిద్ధ ధర్మానికి ప్రతిరూపం మా సిద్ధ ఈ సినిమాలో రామచరణ్ గారు చేశారు దీనికి అంత ఆర్గానిక్గా అంత శాంక్టిటీ రావాలి అని చెప్పినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ దేర్ ఎఫర్ట్స్ ఆల్ ద టెక్నీషియన్స్ యాక్టర్స్ ఎక్కడ కొంచెం బయటికి వెళ్తే ఆ శాంక్టిటీ మిస్ అవుద్దు అని చెప్పి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ట్రెమెండస్ ఈ సినిమాకి సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మై ఆచార్య లుక్ సో బ్యూటిఫుల్ మీరు అన్నట్టు ధర్మస్థలి ఆ నగరం పేరు చెప్పారు అండ్ మాకు చూసిన ఈ గ్లింప్స్లో నాకు ఫస్ట్ నచ్చింది ఆ ఇంట్రడక్షన్ ఆ పాటతో నాకు తెలిసి చాలామంది వ్యూవర్స్ ఇంత హిట్ చేస్తున్నారు దాన్ని అంటే దానికి మెయిన్ రీజన్ లాస్ట్లో మా మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ కలిసి ఆ ఫ్యూ సెకండ్స్ కనిపించారే దట్ ఇస్ మైండ్ బ్లోయింగ్ అంటే ఫస్ట్ నుంచి అందరూ అంటే టీజర్లో ఎవ్రీ షాట్ ద సేమ్ రెస్పాన్స్ బట్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ విత్ ద క్యారెక్టర్ మిగిలినంతా ధర్మస్థలి కానీ ఆయన బిహేవియర్స్ కానీ అతను చేసే పనులు కానీ ఎవ్రీ విజువల్ అలాగే ఉంది బట్ లాస్ట్లో ఒక చిరుత పిల్ల కనపడి మా చిరంజీవి గారు మా చిరు ఆ చిరుతనయుడు కనపడినప్పుడు ఆబ్వియస్లీ హై ఉంటుంది ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు